गया ना। वरंगल जिला गीसुगोंडा मंडलम धर्मारंलो भारी अग्नि प्रमादं जरिगिंदि। प्रभुत्व टेक्सो कंपनी बट्टल गोडौन्लो मंटलु चेलरेगायि। घटना स्थलानिकि चेरुकोनि मंटलनु आर्पुतुन्नारु फायर सिब्बंदि। ఈ ప్రమాదంలో హాస్టల్ పిల్లలకు చెందిన బెడ్ షీట్లు బట్టలు దగ్ధమయ్యాయి। వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ధర్మారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది। ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు। అరుణ్, ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతానికి ప్రమాదానికి గల కారణాలు ఇంకా అంచనా వేయలేకపోయారు। పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూనే ఉన్నాయి। 5 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు। గత 7 నుంచి కరోనా నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్స్ అలాగే గురుకులాలకు చెందినటువంటి విద్యార్థులకు పంపిణీ చేయాల్సినటువంటి మెటీరియల్ అంతా బెడ్ షీట్లు కార్పెట్లు అలాగే దాంతో పాటు చిద్దర్లు ఇవన్నీ కూడా పంపిణీ చేయాల్సింది। కానీ కరోనా నేపథ్యంలో స్కూల్స్ సరిగా లేకపోవడం వల్ల వీటిని పంపిణీ చేయకుండా ఈ గోడౌన్ లోనే దాచిపెట్టడం జరిగింది। చేనేత కార్మికుల నుంచి సేకరించినటువంటి పెద్ద మొత్తంలో సరుకు అక్కడ దాచిపెట్టారు। సాయంత్రం 6:30 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది। ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడంతో అక్కడికి మొదట 2 ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చారు। ఆ ఫైర్ ఇంజన్లు ఫైర్ ఫైట్ చేసినా సరిపోకపోవడం వల్ల చుట్టుపక్కల ఉన్న మరో 3 ఫైర్ ఇంజన్లు మొత్తం ఓవరాల్ గా 5 ఫైర్ ఇంజన్లు అక్కడ మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు। కానీ దగ్గరలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున సరుకు అక్కడ ఉండడం వల్ల ఆ ఫైర్ వల్ల వాటిని ఆపలేని సిచ్యువేషన్ లో స్థానికంగా ఉన్నటువంటి నీళ్లు అందుబాటులో లేవు। దాంతో ఫైర్ ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది। ఈ సుమారుగా తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా ఫైర్ ఫైట్ కొనసాగే అవకాశం ఉంది। ఆ తర్వాతనే ఎంత నష్టం జరిగింది, ఫైర్ కావడం, ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలు ఏంటి అనేది అప్పుడే తెలుస్తాయని ఫైర్ అధికారులు చెప్తున్నారు। మరోవైపు ప్రభుత్వ అధికారులు కూడా అక్కడికి వచ్చి ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద ఆరా తీసే ప్రయత్నాలు చేస్తున్నారు। అరుణ్, అయితే ఈ ప్రమాద సమయంలో లోపల ఎవరైనా వ్యక్తులు ఉన్నారా? దీనిపైన అక్కడ ఉన్నటువంటి వారు ఏం చెప్తున్నారు? గోడౌన్ కు సంబంధించినటువంటి కొంతమంది సిబ్బంది ఉన్నారు। ఎప్పుడైతే పొగలు ఆక్రమించుకున్నాయో ఆ పొగలను చూసి తొందరగా బయటకు వచ్చి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు। అధికారులు అక్కడ చేరుకునేటప్పటికే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చిన ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి నెంబర్ సరిగా రెస్పాండ్ అవ్వలేదు అనేది మొదట అధికారుల నుంచి కొంత ఆరోపణ వచ్చింది। కానీ ఆ తర్వాత అక్కడ సమీపంగా ఉన్నటువంటి అధికారి దగ్గరికి పరిగెత్తుకొని పోలీసుల నుంచి వెళ్లిన మెసేజ్ తో అక్కడికి ఫైర్ సిబ్బంది రావడం జరిగింది। మొదట 2 ఫైర్ ఇంజన్లు అందుబాటులోకి వచ్చాయి। కానీ ఆ ఫైర్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో గోడౌన్ చాలా పెద్ద ఎత్తున ఉంది, సరుకు పెద్ద మొత్తంలో సరుకు ఉంది, దాంతో ఫైర్ ని కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదు। వాళ్ళు అందుబాటులో వచ్చినా కానీ ఫైర్ కంట్రోల్ అయ్యే పరిస్థితి అయితే లేదు। ఇప్పుడు ఈ ఫైర్ మనం జిల్లా ఫైర్ అధికారితో మాట్లాడితే తెల్లవారు 5 గంటల వరకు కూడా ఈ ఫైర్ ఫైట్ కొనసాగే అవకాశం ఉంది। ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గోడౌన్ రేకులన్నీ కూడా కూలిపోయి గోడౌన్ అంతా మీద పడిపోవడం వల్ల పూర్తిగా మంటలు ఆర్పేయడం సాధ్యం కాదు। దాదాపుగా 10 గంటల పాటు ఫైర్ ఫైట్ చేయాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని ఫైర్ ఆఫీసర్ చెప్తున్నారు। అయితే అరుణ్, ఈ గోడౌన్ కి చుట్టుపక్కల ఏమైనా నివాస ప్రాంతాలు ఉన్నాయా? మంటలు ఇంకా ఎక్కువగా వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? చుట్టుపక్కల కొద్దిగా దూరం ఉంది, ఎవరైతే నివాస ప్రాంతానికి సంబంధించినటువంటి కొంత నివాస గృహాలు దూరంగా ఉన్నాయి, కానీ ఫైర్ తర్వాత వస్తున్నటువంటి పొగతో స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు। ఫైర్ వేరే దగ్గరికి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకున్నా ఫైర్ కారణంగా వస్తున్నటువంటి పొగ కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు। గీసుకొండ టౌన్ కు దగ్గరే ఉన్న దాదాపు వరంగల్ నగరానికి చాలా సమీపంలో ఉంది, కానీ ఆ చుట్టుపక్కల ఫైర్ విస్తరించకుండా చర్యలు తీసుకున్న అధికారులు పొగను కంట్రోల్ చేయలేకపోవడం వల్ల చుట్టుపక్కల ప్రాంతంలోకి పొగలు అలాగే ధూళి పెద్ద ఎత్తున ఇళ్ల మీదకి తిరగడం వల్ల కొంత ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి। రైట్, థ్యాంక్ యూ అరుణ్।